ఆనాడు అదృష్టం కావాలి, సమర్థత కావాలి. ఈనాడు సమర్థత అదృష్టం అక్కడ. డబ్బు ఉంటే రాజకీయం నడుస్తున్న పరిస్థితి ఈనాడు దురదృష్టం. డబ్బు ఉంటే ఏదైనా శాసిస్తాను, ఏదైనా కొట్టాననే దౌర్భాగ్యాన్ని పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు మన నియోజకవర్గంలో జరుగుతున్నది కూడా అదే. ఎలా పరిపాలన చేసుకున్నా, ఏం చేసేసినా, ఎవరిని పట్టించుకోకపోయినా, ఏ విధమైన దోపిడీ చేసినా, అవినీతి చేసినా, డబ్బుతో అన్ని కంపెట్టేస్తారనే పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలో నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక మైండ్ గేమ్, అంత మాయ. మీడియాని అడ్డం పెట్టుకుని ప్రచారాలు, గూగుల్ ప్రచారం, వైసీపీ మీడియా ఉంది, పేటిఎం బ్యాచ్, దుర్మార్గమైన దుష్ప్రచారం, మీడియా మాధ్యమాన్ని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఈ సాక్షి పేపర్లు, సాక్షి ఛానల్, వన్ సైడ్ నందిని పంది పందిని నందినట్టుగా నమ్మించడానికి, ప్రజల్ని ఏమార్చడానికి, ఎదడవారు కదా అసత్య దుర్మార్గ ప్రచారాలు చేయడానికి ఈనాడు అనేక అన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, దుష్ప్రచారం, గోపరిష్ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని ఖండించాలి, ప్రధానంగా దాన్ని ఖండించాలి. మీరు చూశారు పెన్షన్ గురించి, పెన్షన్ రావు మీకు, మీకు ఇంటికి పట్టుకురారు, వాలంటీర్లు ఉండరు, తెలియజేసుకోవాలంటే వస్తే మీకు పథకాలు రావు అని ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు పాటించకుండా వాలంటీర్లు లేకపోతే ఎలక్షన్ చేయలేమన్నారు మొన్న. మరి వాలంటీర్లు లేకుండా ఎన్నికలు జరగట్లేదా? వాలంటీర్లు పక్కన పెట్టి కదా ఎన్నికలు జరపమంటున్నారు. అంటే వాలంటీర్లు లేకపోతే ఒక పెన్షన్ పచ్చి పెట్టలేరా? కేవలం మన మీద పొరత చల్లడానికి, రాజకీయంగా నష్టం చేయడానికి ఒక విధానం దుష్ప్రచారం, పెన్షన్ కూడా అడ్డపెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్ వ్యవస్థకి మనం వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఏ సిస్టమ్ నడుతుంది, అదే సిస్టమ్ నడుతుంది. పెన్షన్లు మీ ఇంటికే వస్తాయి. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు మండల ఆఫీసులో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వమన్నాం. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరఫున సీఎస్ చీఫ్ సెక్రటరీ కూడా చంద్రబాబు నాయుడు గారు, మన పెద్దలందరూ కూడా లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజలను నిజమే అనుకుని ఈయన చెప్పే పదే 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 ఒకే మాట, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం చేసే ప్రచారాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. వాటన్ని తిప్పికొట్టాలి. మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షులు, మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, గ్రామాల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మూడు పార్టీలకి ఏ కార్యక్రమం ఏదో మీ ఇచ్చారు.